గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. హ్యాంగ్సాంగ్ లాంటి ఇండెక్స్లు ఉత్సాహంగా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. సో మన మార్కెట్స్ 2 రోజుల లాభాల తర్వాత మళ్ళీ పాజిటివ్గానే ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో గ్లోబల్ కేసు గమనిస్తే యుఎస్ మార్కెట్స్ మాత్రం కొంత నష్టాలతో కూడిన బలహీనమైన ట్రేడింగ్ కొనసాగుతుంది. ఎందుకంటే యుఎస్ చైనా ట్రేడ్ టాక్ G20 వేదికగా ఈ వారాంతంలో జరగబోతోంది. సో ట్రంప్ షీ జిన్పింగ్ మీటింగ్ కోసం మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయి. ఎటువంటి చర్చలు వీళ్ళిద్దరి మధ్య జరుగుతాయి, ఎటువంటి ట్రేడ్ ట్రూస్ ఒక సయోధ్య అనేది కుదురుతుంది, ఇవన్నీ మార్కెట్స్ గమనిస్తున్నాయి. గ్లోబల్ క్యూస్ సంబంధించి మన మార్కెట్స్ మాత్రం ఓన్ డైరెక్షన్లో కదలాడుతున్నాయి. 2 డేస్ వరుసగా బ్యాక్ టు బ్యాక్ గెయిన్స్ చూసాం. నిన్న కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది మార్కెట్. బడ్జెట్కి, కేంద్ర బడ్జెట్కి 8 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. సో స్లైట్లీ ప్రీ బడ్జెట్ ర్యాలీ అనుకోవచ్చు, లేదా కొంత షార్ట్ కవరింగ్ ర్యాలీ అనుకోవచ్చు. ఎఫ్ఐ బయింగ్ మేబీ కొంత రీజన్ మనకు లాస్ట్ 2 డేస్లో మనం చూసిన లాభాలకి. ఎందుకంటే మొన్న 1000 crores వర్త్ స్టాక్స్ కొన్నారు, నిన్న కూడా 100 crores వర్త్ స్టాక్స్ని ఎఫ్ఐఎస్ కొనడం చూసాం. లాస్ట్ 3 డేస్లో సుమారుగా 1500 crores వర్త్ బయింగ్ ఎఫ్ఐఎస్ నుంచి మనం గమనించాం. సో కొంత లోవర్ లెవెల్స్ దగ్గర డెలివరీ బేస్డ్ బయింగ్ కూడా జరిగింది. ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ ఇలాంటి బ్యాంకింగ్ కౌంటర్స్లో మనకు డెలివరీ బేస్డ్ బయింగ్ అనేది చూసాం. సో నిఫ్టీ రేంజ్ మాత్రం అక్కడే ఉంది, 11,650, 11,850. ఈ రేంజ్ యథాతథంగా కొనసాగుతోంది. లాస్ట్ 3 సిరీస్లో మనం ఇండెక్స్ పరంగా మనం మంచి లాభాలు గమనించాం. బట్ ఈ సిరీస్ ఇవాళ ఎక్స్పైరీ రోజు మనకు తెలుస్తుంది వెదర్ ఈ సిరీస్ బహుశా నష్టాలతోనే ముగిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సిరీస్లో మనకు కొంత ఎస్పెషల్లీ మిడ్ క్యాప్స్లో ఎనీవే వీక్నెస్ ఉంది, లార్జ్ క్యాప్స్లో కూడా కొంత సెల్లింగ్ అనేది మనం ఈ సిరీస్లో గమనించాం. 50-డే 200-డే మూవింగ్ యావరేజ్ పైన మిడ్ క్యాప్ ఇండెక్స్ నిన్న క్లోజ్ అయింది. సో మిడ్ క్యాప్స్లో కొంత బౌన్స్ బ్యాక్ అనేది మనం గమనించాం. మెనీ స్టాక్స్, అందులో కొన్ని స్టాక్స్ ఎఫ్ఎంసీజీ రంగానికి చెందిన ఉన్నాయి, అలాగే ఇండియన్ హోటల్స్, టారెంట్ పవర్, బీఈఎంఎల్, డిఎల్ఎఫ్, టాటా గ్లోబల్ బెవరేజెస్ ఇటువంటివన్నీ కొంచెం బయింగ్ అనేది డెలివరీ బేస్డ్ బయింగ్ అనేది జరగటం మనం గమనించాం. అలాగే ఫైనాన్షియల్ రంగానికి సంబంధించి కూడా బజాజ్ ఫైనాన్స్ మళ్ళీ న్యూ హై దగ్గర క్లోజ్ కావడం కూడా నిన్న చూసాం. సో కొన్ని ఈ మధ్య బాగా నష్టపోయిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, డిహెచ్ఎఫ్ఎల్, ఎస్ బ్యాంక్, రిలయన్స్ ఇన్ఫ్రా ఇలాంటి స్టాక్స్లో కూడా ఒక షార్ట్ కవరింగ్, బహుశా ఇవన్నీ హ్యూజ్ షార్ట్ కవరింగ్ అనేది ఇందులో జరగాల్సి ఉంది. చాలా చాలా సెల్లింగ్ అనేది ఈ మధ్య మనం చూసాం కాబట్టి. బట్ ఆల్ సడన్ డన్ బడ్జెట్ డెసిషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మార్కెట్స్ మీద కొంత ప్రభావం చూపిస్తుంది. తర్వాత ఆఫ్ కోర్స్ ఎర్నింగ్స్ సీజన్, ఎర్నింగ్స్ రికవరీ లేనిదే ఏవి కూడా ఏమి చేయలేవు. సో అది బడ్జెట్ కావచ్చు, మాన్సూన్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఎర్నింగ్స్ రికవరీ ఉంటేనే మార్కెట్స్ లాభపడతాయి, పెరుగుతాయి. సో మార్కెట్స్కి నెక్స్ట్ బిగ్ పాజిటివ్ ట్రిగర్ ఇస్ ఎర్నింగ్స్. సో జూలైలో మనం గమనిస్తాం ఎటువంటి క్వార్టర్లీ రిజల్ట్స్ని కంపెనీస్ అనౌన్స్ చేయబోతున్నాయి అనేది. సో ఈ నేపథ్యంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సెలెక్ట్ బయింగ్ అనేది కొన్నిసార్లు జరుగుతుంది ఏదన్నా న్యూస్ వచ్చినప్పుడే. ఫర్ ఇన్స్టాన్స్ ఇమామీలో చూసాం మనం, నిన్న వాళ్ళు సిమెంట్ బిజినెస్ని అమ్మడానికి అల్ట్రాటెక్ లాంటి కంపెనీస్తో చర్చలు జరుపుతున్నారని. సో అలాంటి న్యూస్ వచ్చినప్పుడు మనం బౌన్స్ బ్యాక్స్ గమనిస్తున్నాం. అదర్వైజ్ స్టాక్స్ ఆర్ ఇన్ వెరీ డెస్పరేట్ సెల్లింగ్ మూడ్లోనే కనిపిస్తున్నాయి మనకు. సో టాటా గ్లోబల్ బెవరేజెస్ కూడా ఇదే పరిస్థితి. సో వీటిలో న్యూస్ వస్తుంది, ఎప్పటికప్పుడు కొత్త సీఈఓ రాబోతున్నారు టాటా గ్లోబల్కి అని. అంతకుముందే టాటా కెమికల్స్ కన్జ్యూమర్ బిజినెస్ దీనిలో మెర్జ్ చేయడం, ఇలా న్యూస్ డ్రివెన్ స్టాక్స్లో మాత్రం యాక్షన్ ఉంటుంది. అదర్వైజ్ చాలా చాలా నెగిటివ్ బెరిష్ మూడ్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకని ఇవన్నీ మనం అంచనా వేసుకొని జాగ్రత్తగా మూవ్స్ తీసుకోవాల్సిన మార్కెట్ ఇది. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఇంకొక 8 డేస్లో బడ్జెట్ రాబోతుంది మనకు. సో ఎటువంటి బడ్జెట్ని మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, లేదా ఎటువంటి క్యూస్ మార్కెట్స్ని డ్రైవ్ చేయబోతున్నాయి? యా, బడ్జెట్లో ఎక్స్పెక్టేషన్స్ అంటే దిస్ ఇస్ ఓన్లీ అ ఫైనల్ బడ్జెట్ అండి. ఆల్రెడీ అనౌన్స్ చేయాల్సిన మేజర్ పీయూష్ గోయల్ గారు చేసేసారు ఫిబ్రవరిలోనే. బట్ ఐ థింక్ బడ్జెట్లో నెగిటివ్ మార్కెట్ పరంగా డైరెక్ట్లీ అంటే ఇంక్రీజ్ ఇన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇటువంటివి మాత్రం మార్కెట్కి డెఫినెట్లీ నచ్చవు. గతంలోనే అంతగా మెచ్చుకోలేదు, ఎందుకంటే అది వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇంపోజ్ చేసిన తర్వాత
యాక్చువల్లీ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ప్రైజెస్ అని ఒక కట్ ఆఫ్ డేట్ ప్రైజ్ ఇచ్చారు. దాని తర్వాత అన్నీ పడ్డాయి. ఐ డోంట్ థింక్ ఎనీబడీ హాజ్ మేడ్ మనీ. సో నెగిటివ్ మార్కెట్ పరంగా స్ట్రెయిట్ అవే ఏమీ రాకూడదు. అది వస్తే మాత్రం డెఫినెట్లీ మార్కెట్లో ఇంకొక రౌండ్ ఆఫ్ సెల్లింగ్ అనేది మనకు కనిపిస్తుంది. అది పక్కన పెడితే మనకి మాన్సూన్ కొద్దిగా లాస్ట్ 2-3 డేస్ నుంచి స్ప్రెడ్ అవుతుందని చెప్పి చూస్తుంది. దో జూన్ మంత్ కంప్లీట్లీ డెఫిసిటే, జూలైలో ఏదైనా మాన్సూన్ క్యాచప్ అయ్యి బడ్జెట్లో మార్కెట్కి డైరెక్ట్గా నెగిటివ్ రాకపోతే కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది మార్కెట్. తర్వాత మీరు అన్నట్టు ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్లీ డిఫైన్డ్ బై రిజల్ట్స్, జూన్ క్వార్టర్ రిజల్ట్స్ అనే కాకుండా అసలు ట్రెజెక్టరీ ఏ కంపెనీది ఏ సెక్టర్లో ఎలా ఫామ్ అయింది. డెఫినెట్లీ ఆటోమొబైల్స్ విల్ నాట్ బి గుడ్, అది మనకి తెలుస్తూనే ఉంది. సో అలా కొన్ని సెక్టర్లు, అండ్ రీసెంట్లీ మనకి ఫాస్ఫాటిక్ ఫర్టిలైజర్ వీటి ఇన్పుట్ కాస్ట్లు కూడా బాగా పెరిగాయి కాబట్టి ఈవెన్ ఫర్టిలైజర్ దో మాన్సూన్ సీజన్ అనగా ఇట్ విల్ నాట్ డూ వెల్. సో కన్జంప్షన్ తప్పకుండా తగ్గిపోతుంది. సో ఇవన్నీ కూడా మేజర్ నెగిటివ్. ఒక్క లైమ్ లైట్లో ఉన్న సెక్టర్ ఎన్బిఎఫ్సీస్ అండ్ బ్యాంక్స్లో ఉన్నాయండి. చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చాక మళ్ళీ అవే స్ట్రాంగ్ ట్రాజెక్టరీలో అవే గ్రో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రిజల్ట్ సీజన్ అయ్యేదాకా కంప్లీట్లీ వెయిట్ చేసి సీ విచ్ సెక్టర్ ఈజ్ డూయింగ్ గుడ్. ఎస్పెషలీ కెమికల్ ఫైనాన్స్ స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ 52 వీక్స్ హైలో ఉన్నాయి. కొన్ని అయితే లైఫ్ టైమ్ హైలో ఉన్నాయి. సో అటువంటి చోట ఎఫ్ఎంసీజీలో ఎక్కడైనా కరెక్షన్స్ వచ్చినప్పుడు వన్ షుడ్ డెఫినెట్లీ బై విత్ 2-3 ఇయర్ వ్యూ. అవి పక్కన పెడితే ఆటోమొబైల్స్లో రాబోయే 6 మంత్స్లో మాత్రం ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే వాటికి వెరైటీ ఆఫ్ రీజన్స్ మూలాన దే ఆర్ బీటెన్ డౌన్. BS6 అనండి, లేకపోతే కన్జంప్షన్ స్లో డౌన్ అనండి, రకరకాలుగా అవన్నీ కూడా దెబ్బతింటున్నాయి. ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ వెహికల్స్ అనండి. సో రాబోయే 3-6 మంత్స్లో ఆటోమొబైల్స్ కొద్దిగా క్షుణ్ణంగా పరిశీలించి మంచి స్టాక్స్ అందులో డిక్లైన్స్లో కొనండి. అదర్వైజ్ వెయిట్ ఫర్ ద కంప్లీట్ సీజన్ ఆఫ్ రిజల్ట్స్ టు బి ఓవర్. బల్క్ మనీ ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం అక్కడ తప్పకుండా చాలా ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఎక్స్పైరీ డే ఎటువంటి ట్రేడింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది ఇవాళ? ఈరోజు కొంచెం లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి 2 డేస్గా మరి ముఖ్యంగా లో నుంచి రికవరీ చూసాము. అయితే ఈరోజు మళ్ళీ ఒక ప్రాఫిట్ బుకింగ్ రావడానికి కరెంట్ లెవెల్స్లో స్టాక్ స్పెసిఫిక్ కొన్ని కౌంటర్స్లో రావచ్చండి. అయితే నిన్న మన మార్కెట్లో కొన్ని స్టాక్స్ బాగా పెరగడం, అంటే రీసెంట్గా పడిన స్టాక్స్ బాగా పెరిగాయి. దానికి తోడు బడ్జెట్ ముందు దృష్ట్యా ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్లో అన్నింటిలో కూడా బయ్యింగ్ వచ్చింది. కాబట్టి బడ్జెట్ వరకు ఎవరన్నా ఒక 1 వీక్ కోసము పొజిషనల్ ట్రేడర్స్ తీసుకోవాలి అనుకుంటే ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్లో బయింగ్ పొజిషన్స్ని వీక్లీ బేసిస్లో మనకి స్వింగ్ ట్రేడింగ్ కోసము తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇక ఈరోజు ఆ విషయానికి వస్తే, ఈరోజు నేను కూడా మార్కెట్ కొంచెం గ్యాప్ అప్ వచ్చినా కూడా హయ్యర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు. బాగా లాంగ్ అన్వైండింగ్ కొన్ని స్టాక్స్లో కనపడవచ్చు. అదేవిధంగా కొన్ని స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగా బై చేయాలి అనుకునే వాళ్ళు టీసీఎస్ని బై చేయమని సజెస్ట్ చేస్తాను. 2-4 దగ్గర ఈ స్టాక్ నిన్న క్లోజ్ అయింది. దీన్ని డిప్లో బై చేసుకొని 2-4 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 2-6-8, 2-7-2 అని ఇంటర్డేలో టెస్ట్ చేయొచ్చు. దీన్ని ఎవరి డిప్లో కూడా బై అని చెప్తాను. అయితే ఎక్కడ కొనాలి ఏంటి అనేది ఓపెనింగ్ ఏ విధంగా ఉంటుంది దాన్ని బట్టి చూసుకొని బయింగ్ పొజిషన్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇక సెల్లింగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం యాక్సిస్ బ్యాంక్ ఒకటి రీసెంట్గా 800 నుంచి ఒక బ్రేక్డౌన్ వచ్చింది. ఈ సిరీస్లో ఈ స్టాక్ వీక్గా ఉంది. లాస్ట్ 2-3 సిరీస్ చాలా స్ట్రాంగ్ ఉన్న స్టాక్ అనమాట ఇది. అయితే ఈరోజు ఈ స్టాక్ కొంచెం హయ్యర్ లెవెల్స్కి వచ్చినప్పుడు క్లోజర్గా 790 నుంచి 792 మధ్యలో దీన్ని సెల్ చేయమని చెప్తాను. ఆర్ 790 బిలో ఉంటే సెల్ చేయొచ్చు. 796 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 782-778 ఇంట్రాడేలో ఈ స్టాకు టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే యూపీఎల్ ఒకటి సెల్ చేయమని చెప్తానండి. ఇది 960 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 966 దగ్గర దీన్ని స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని సెల్ చేయమంటాను. 942-944 లెవెల్స్ను ఇంటర్డేలో టెస్ట్ చేయొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే లాస్ట్ సిరీస్లో క్లోజింగ్ 31,600, దానికి ఒక 400-500 పాయింట్ దూరంలో ఉంది. కాబట్టి ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కూడా సెకండ్ హాఫ్లో బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ రావచ్చు. ప్రాఫిట్ బుకింగ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎఫ్ఎండ్ఓ బేస్డ్ లాంగ్ అన్వైండింగ్ బ్యాంక్ నిఫ్టీలో బాగా కనపడవచ్చు అండి సెకండ్ హాఫ్లో. అది కాబట్టి సెకండ్ హాఫ్లో బ్యాంక్ నిఫ్టీని సెల్ చేయమని సజెస్ట్ చేస్తాను. 31,220-240 పైన స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 31,000 బ్రేక్ అయ్యే అవకాశాలు, ఐ మీన్ సారీ 30,000 బ్రేక్ అయ్యి ఈవెన్ 29,980-920 లెవెల్స్ కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఓవరాల్గా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగే అవకాశం ఉందండి. రైట్. కేపీఆర్ అగ్రోకెమ్ ఈ ఇష్యూ ఇవాళ ఓపెన్ అవుతుంది. సో ఇవాళ నుంచి 2వ తేదీ వరకు మనకు ఇష్యూ ఓపెన్ అయి ఉంటుంది. ప్రధానంగా అగ్రోకెమికల్స్ సంబంధించిన కంపెనీ ఇది. సో పెస్టిసైడ్స్ అలాగే ఫెర్టిలైజర్స్ ఈ రంగాలకు చెందిన కెమికల్స్ తయారీలో ఉంది ఈ కంపెనీ. సో 59-61 రూపీస్ ప్రైస్ బ్యాండ్,
బట్ అవాయిడబుల్ ఇష్యూ. ఎందుకు మేజర్ రీజన్ ఏంటంటే ఆఫ్కోర్స్ కంపెనీ పెద్ద అంత స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ కనపడటం లేదు, దట్స్ వన్. నెంబర్ టూ ఈజ్ ప్రమోటర్స్ ఆఫ్ ది కంపెనీ. సో ప్రమోటర్స్కి కేపీఆర్ అంటే కొవ్వూరి పాపారెడ్డి అయిన ప్రమోటర్ ఈ కంపెనీకి సంబంధించి చాలా కేసులు ఉన్నాయి. వన్ ఆఫ్ ది గ్రూప్ కంపెనీస్ ఎన్పిఐ అయిపోయి ఉంది ఆల్రెడీ. సో ఈ కంపెనీ కూడా గతంలో చాలా ఫైనాన్షియల్ టర్బులెన్స్ని ఫేస్ చేసింది. సో అవాయిడ్ కేపీఆర్ అగ్రోకెమ్ ఐపీఓ. సో ఇది మనం ఇస్తున్న రికమెండేషన్. చిన్న విరామం, విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ విద్యాసాగర్. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. ఈ అరవింద్ ఫ్లిప్ కాకముందు కొన్నారు సార్, మనం బాలా గారు రికమెండ్ చేశారు అప్పుడు. ఏదండి? చాలా లాస్ అరవింద్. అరవింద్ అరవింద్ ఓకే. అది స్ప్లిట్ అయిన తర్వాత అరవింద్ ఫ్యాషన్స్, అరవింద్ తర్వాత ఇంకోటి అరవింద్ ఫ్యాషన్స్. అరవింద్ ఫ్యాషన్స్ అరవింద్ ఉంచుకున్నాను. మిగతా ఏదో ఫోర్ తక్కువ షేర్స్ అది చేశాను. అది ప్రజెంట్ ఎగ్జిట్ అవ్వమంటారా లేకపోతే లాస్ బుక్ చేయమంటారా యావరేజ్ చేసుకోమంటారా అని అరవింద్ గారు మన బాలా గారు వ్యూ హోల్డ్ చేస్తే డిసైడ్ చేద్దాం లాస్ రికవర్ అవుతుందా? డెఫినెట్లీ అండి. సి అరవింద్ ఫ్యాషన్స్, సి నో మ్యాటర్ హౌ ఎన్ని షేర్లు వచ్చినా కానీ అది ఇట్స్ ఆల్మోస్ట్ యూనో 800-900 rupees. సో అలా మీకు స్ప్లిట్ అయిన తర్వాత ఐ డోంట్ థింక్ మేజర్ లాసెస్ అనేది మీకు అరవింద్ లిమిటెడ్లో కనిపిస్తుంది. దట్స్ బికాస్ అది ఆల్మోస్ట్ యూనో 300-400 దగ్గర నుంచి ఆప్టికల్లీ మీకు అలా కనిపిస్తుంది. కానీ అరవింద్ ఏదైతే లిస్టెడ్ కంపెనీ ఉందో అది ఇప్పుడు లాస్ బుక్ చేయాలి ఐ డోంట్ థింక్ రైట్ నౌ అండి. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ 1200 పైకి వెళ్ళి రేమండ్స్ పడ్డది, అది అట్లా మెనీ టెక్స్టైల్ స్టాక్స్, శ్రీరామ్ సిల్క్ మిల్స్ కానీ ఫండమెంటలీ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ షేర్స్ కూడా బాగా పడ్డాయి లాస్ట్ 1 ఇయర్లో. సో కరెంట్లీ మాత్రం అమ్మద్దండి. ప్రాబబ్లీ ఇన్ ద నెక్స్ట్, అంటే ఇప్పుడే మనకి కొత్త గవర్నమెంట్ అవన్నీ ఫామ్ అయింది, నెక్స్ట్ 2-3 ఇయర్స్ వ్యూలో ఉంచుకుంటే మాత్రం ప్రాబ్లీ విల్ గెట్ బ్యాక్ టు యువర్ యూనో 90-100 జోన్కి వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్. తర్వాత కాలర్ ప్రభాకర్ రెడ్డి లైన్లో ఉన్నారు. హలో. హలో, అడగండి ప్రభాకర్ రెడ్డి. సార్ నేను ఓసీఎల్ ఐరన్ అండ్ స్టీల్ గురించి కనుక్కోవాలనుకుంటున్నాను సార్. ఓసీఎల్ ఐరన్ అండ్ స్టీల్ స్టీల్ ఓకే. నా దగ్గర 5000 షేర్స్ ఉన్నాయి సార్. అవి 7.33 rupees కొన్నాము. అది మళ్ళా తగ్గుతా ఉంది. ఏమో 15 rupees టార్గెట్ చాలా దగ్గర రివ్యూస్ చదివాను. అది కంపెనీ మంచిదేనా? లేదండి, మార్కెట్ లో 7-6 rupees షేర్ ఉందంటే సంథింగ్ రాంగ్ విత్ దిస్ కంపెనీ అని. సో లాస్ట్ క్వార్టర్ లో ఏదో దే మస్ట్ హావ్ డన్ సంథింగ్ టు షో సమ్ రిజల్ట్. అదర్వైజ్ ఇట్స్ ఇన్ హ్యూజ్ లాసెస్. 163 crores లాస్ ఉంది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ఇట్లాంటి కంపెనీస్ విడిచిపెట్టండి. అసలు మామూలుగానే ఓవరాల్గా మెటల్ సెక్టర్ చాలా నెగిటివ్ ట్రెండ్లో ఉంది ప్రస్తుతానికి బికాస్ ఆఫ్ చైనా ఫ్యాక్టర్. అందులో ఉన్న స్టీల్, ఐరన్ అండ్ స్టీల్, అందులో కూడా ఇటువంటి కంపెనీ, దీనికి బాస్ హ్యూజ్ డెట్ కూడా ఉండొచ్చు. అండ్ ఇట్స్ వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్ ఆల్సో. విడిచిపెట్టండి. ఇట్లాంటివి యావరేజ్ చేయొద్దు, కొనద్దు. అసలు వీలైతే మీ దగ్గర ప్రైస్ దగ్గరలో లాస్ బుక్ చేసినా కూడా ఏమి తప్పేం లేదు. లాస్ బుక్ చేసి మంచి కంపెనీస్లో ఎంటర్గా ఉండే. ఇఫ్ యు ఆర్ బుల్లిష్ ఆన్ మెటల్ సెక్టర్ ఫర్ ఎ లాంగ్ టర్మ్, బీ విత్ ది ఫ్రంట్ లైన్ స్టాక్స్, బట్ డోంట్ బీ విత్ ఓసీఎల్ ఐరన్ లాంటి కంపెనీస్ తోలికెళ్ళద్దు. తర్వాత ఈమెయిల్స్ చూద్దాం. రత్నమోహన్ అడుగుతున్నారు, DHFL 289, PC జ్యువెలర్స్ 135, ఇలా ఉన్నాయి, వీటిని యావరేజ్ చేస్తారట, చేయొచ్చా? ఒకటండి, ఇవన్నీ కూడా మనకి మీకు అందరూ తెలిసిందే అండి. ఎవరు ఎక్కడ యావరేజ్ చేసినా కూడా మళ్ళీ స్టాక్స్ ఇంకా కిందకి వెళ్ళడం తప్ప పెద్దగా పెరగడం అనేది లేదు. దానికి తోడు మార్కెట్ కూడా సపోర్ట్ చేయట్లేదండి. ఈ మిడ్ క్యాప్ స్టాక్స్కి వీటికి సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి మీరు అవాయిడ్ చేయండి. ఇటువంటి స్టాక్స్లో యావరేజ్ చేసుకుంటే మీకు మళ్ళీ అక్కడ నుంచి గ్యారంటీ పెరుగుతుంది అనేది లేదు. ఆల్రెడీ DHFL రీసెంట్ కొంచెం లో నుంచి పెరిగింది. అయితే మధ్య మధ్యలో ఏంటంటే ట్రేడింగ్ బౌన్సెస్ వస్తాయి. అవి మీరు ప్రొఫెషనల్గా అంటే మంచి ట్రేడర్ మార్కెట్ ఎప్పటికప్పుడు చూస్తూ ఎక్కడ స్టాక్ బౌన్స్ అవుతుందో అక్కడ మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కొని ఎగ్జిట్ కావచ్చు. బట్ అవన్నీ కూడా జరగవండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రెండు కూడా యావరేజ్ చేయకండి. మధ్య మధ్యలో ర్యాలీస్ వస్తాయి కానీ సస్టైన్ కావండి. వెంకటరెడ్డి కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, అడగండి వెంకటరెడ్డి. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, అడగండి.
ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లాంగ్ టర్మ్కి ఎట్లా ఉంటుంది తెలుసుకున్నామండి. 10,000 షేర్స్ ఉన్నాయి. 1,000 షేర్స్ ఆల్రెడీ ఉన్నాయి. 10,000 10,000 షేర్స్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఎందుకు ఇంత క్వాంటిటీ తీసుకున్నారు మీరు? ఎస్బీ మోడ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అండి. అటు క్యాపిటల్ ఫస్ట్ విలీనం అయింది కదా, వైద్యనాథన్ వచ్చాడు కదా, లాంగ్ టర్మ్ లో బాగుంటుంది అని తీసుకున్నాం. గుడ్ గుడ్. సో యూ హ్యావ్ యువర్ ఓన్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ క్యాల్కులేషన్స్, మంచిదే. బట్ ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టర్లో ఇటువంటి బ్యాంక్స్ అన్నీ కూడా వీక్గా ఉన్నాయండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లాంటివి, ఐడిబిఐ బ్యాంక్ లాంటివి. అఫ్కోర్స్ వీ కెనాట్ కంపేర్ ఐడిబిఐ అండ్ ఐడిఎఫ్సి, బట్ స్టిల్ దేర్ అనే నెగిటివ్ సెంటిమెంట్ ఎక్కువ కనిపిస్తుంది కౌంటర్స్లో. ఏమైనా లాభాలు వస్తాయి? చాలా పెద్దదండి. బేసికలీ మనం గతంలో చాలాసార్లు చెప్పాం, పదే పదే చెప్తున్నాం, కానీ మీరు ఎస్ఐపి మోడ్లో చేస్తున్నారు కాబట్టి దట్స్ ఎ గుడ్ సైన్. నెంబర్ వన్. నెంబర్ టూ, మీకు ఎప్పుడైనా కానీ ఇది రీసెంట్ టైమ్స్లో ఇది క్లోజ్ టు అబౌట్ 50-52 దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రియాక్ట్ అయింది అబౌట్ 40 దాకా. సో ఇది ఒక జోన్లో ఉంటుందండి, మేబీ 5-10 రూపీస్ జోన్లో ఉంటుంది, 10-20% ఆఫ్ ద ప్రైస్ విత్ వేర్ యూ బై. సో అటువంటిప్పుడు ఏదైనా జెమ్స్ వచ్చినప్పుడు తప్పకుండా మీరు అమ్మి ఒకసారి యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. 10,000 షేర్లు ఉన్నాయి కాబట్టి వన్ వే రన్ అవే షేర్ మాత్రం కాదు. ఈక్విటీ చాలా పెద్దది, వెరీ లాంగ్ టర్మ్, అంటే 5 ఇయర్స్ ప్లస్ వ్యూతో ఎస్ఐపి మోడ్లో చేస్తే మీకు డబ్బులు వస్తాయి. కానీ ఎక్కడికక్కడ ప్రాఫిట్ ఒకసారి బుక్ చేసి లోలో కవర్ చేసుకుంటే యావరేజ్ కాస్ట్ తగ్గుతుంది. ఉన్న వాటిల్లో ఇది ఎక్స్పెన్షన్ మాత్రం బాగుంది. రీటైల్ ఫోరే కూడా చాలా పెద్ద లెవెల్లో రీటైల్ బ్యాంకింగ్ కూడా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. సో బ్యాగేజ్ లాస్ట్ టైం ఐడిఎఫ్సి నుంచి వచ్చింది కూడా కొద్దిగా ఉంది, క్యాపిటల్ ఫస్ట్ అండ్ ఐడిఎఫ్సి నుంచి వచ్చిన ఎన్పిఎల్ చాలా ఉంది, కొద్దిగా కాదు. ఐడిఎఫ్సి వాజ్ వన్ ఆఫ్ ది వీకర్ బ్యాంక్స్. క్యాపిటల్ ఫస్ట్ని స్ట్రెంగ్త్ని ఇది నెగెట్ చేస్తుంది ఐడిఎఫ్సి. అదే అంటే ఐడిఎఫ్సికి కొన్నేళ్ళే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఐడిఎఫ్సి బ్యాంక్లోకి కొన్ని వచ్చాయి కాబట్టి ఎన్పిఏ బ్యాగేజ్ ఉంది దీనికి కూడా. అది గమనించి మీరు అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైనా పెరిగితే మాత్రం యావరేజ్ కాస్ట్ తగ్గించండి. ఎస్ఐపి మోడ్లో చేసుకుని దట్స్ నాట్ అన్ ఇష్యూ. క్యాంటబుల్ రిటైల్ అండ్ V2 రిటైల్ ఈ రెండు కొన్నారు ప్రసాద్ రావు, 15-20% లాస్లో ఉన్నారు. హోల్డ్ చేయొచ్చా స్టాక్ని? క్యాంటబుల్ రిటైల్ బాగా ఇది బాగా పెరిగిన స్టాక్ అండి. బాగా పెరిగి తర్వాత అక్కడి నుంచి కూడా మీరు హైలో కొన్నట్టున్నారు. బట్ ఏదైనప్పుడు కూడా ఇది ఫండమెంటల్ పరంగా క్యాంటబుల్ రిటైల్స్ అంటే ఉన్న వాటితో బాగానే ఫండమెంటల్స్ బాగున్నాయండి. అయితే ఏంటంటే స్టాక్ బాగా పెరిగిన దృష్ట్యా ప్రస్తుతం ఇమీడియట్గా అయితే ఈ స్టాక్ పెరగకపోవచ్చు. బట్ మీరు హోల్డ్ చేయండి, హోల్డ్ చేయమంటాను. లాంగ్ టర్మ్కి అయితే హోల్డ్ చేయమంటాను. అయితే V2 రిటైల్ లాస్ట్ ఫ్యూ డేస్గా ఈ స్టాక్లో మనకి ఒక సెల్లింగ్ అనేది చూస్తున్నాము. ప్రస్తుతానికి V2 రిటైల్ని కూడా మీరు హోల్డ్ చేయండి. ఓవరాల్గా రీటైల్ స్టాక్స్ ఒక కన్సాలేషన్లో ఉన్నాయి, లాంగ్ టర్మ్ కన్సాలేషన్. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి, అంటే ఇమీడియట్గా కాకపోవచ్చు కొంత టైంలో. కాబట్టి రెండు స్టాక్స్ని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయమని చెప్తాను. బజాజ్ ఆటో 2900 కాల్ ఆప్షన్ తీసుకున్నారు 45 రూపీస్లో. మానస్ ఈ ప్రైస్ వస్తుందా ఇవాళ? బజాజ్ ఆటో ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. అంటే ఈ రోజుకి ఈ రోజుదే మీరు తీసుకున్నారు కాబట్టి ఎగ్జాక్ట్గా ఒక డే పరంగా చెప్పడం కష్టం అవుతుంది. బట్ స్టాక్ అయితే ఈ సిరీస్లో మాత్రం మనకి కొంచెం మిగతా అదర్ ఆటోమొబైల్ స్టాక్స్ కన్నా అవుట్ పర్ఫామ్ చేసింది. పెరగడానికి అవకాశం ఉంటుంది, బట్ నేను కూడా 29 దాటుతుందా అని చెప్పడం అయితే కష్టం. దాటడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి. సో జాగ్వార్, ఎస్కో, వెల్స్పన్ ఫ్లోరింగ్ ఇవన్నీ మనకు హోమ్ బయర్స్కి చాలా సుపరిచితమైన వస్తువులు. ప్రతి ఇంట్లోనూ, ప్రతి కమర్షియల్ అవుట్లెట్లో కూడా ఇటువంటి ఈ ప్రోడక్ట్స్ వాడకం అనేది సర్వసాధారణం. సో జాగ్వార్ ప్రత్యేకించి బాత్రూమ్ యాక్సెసరీస్లో ఇండియాస్ మార్కెట్ లీడర్. సో ఈ కంపెనీస్ ఉత్పత్తుల ప్రదర్శన కోసం అలాగే అమ్మకాల కోసం శ్రీ వరల్డ్ అనే పేరుతో ఉప్పల్, హైదరాబాద్ ఉప్పల్ సమీపంలో ఒక సరికొత్త షోరూమ్ ప్రారంభమైంది. సో పిల్లలు మరి రవికుమార్ అండ్ వినయ్ కృష్ణ వీళ్ళిద్దరు కలిసి ప్రమోట్ చేసిన ఈ శ్రీ వరల్డ్ నిన్న ప్రారంభోత్సవం జరిగింది. సో షోరూమ్ విశేషాలు అలాగే ఈ ఉత్పత్తులకు సంబంధించి తెలుగు రాష్ట్రాల పంపిణీదారు పెండ్యాల హరినాథ్ బాబు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ఉప్పల్ ప్రాంతంలో సుమారుగా ఇక్కడి నుంచి ఉప్పల్ నుంచి మొదలుపెట్టి యాదాద్రి వరకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఇక్కడ జరిగే అవసరాలకు అనుగుణంగా ఒక మంచి శ్రీ వరల్డ్ అనే ఒక మంచి షోరూమ్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ మీరు జాగ్వార్ అండ్ ఎస్కో, నిరాలి అండ్ అన్ని ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి.
ప్రతి బడ్జెట్కి అనుకూలంగా, అటే చాలామంది జాగ్వార్ అనగానే ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనుకుంటారు, అది కాదు, అది ఒక అపోహ మాత్రమే. జాగ్వార్లో ఎంట్రీ లెవెల్ ఉంది, ప్రీమియం లెవెల్ ఉంది, లగ్జరీ లెవెల్ ఉంది. ఈ ఉప్పల్ ఏరియాలో ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఒక మంచి షోరూమ్ ఏర్పాటు చేయడం అనేది మా తరఫున, సూర్య ఇంటర్నేషనల్ తరఫున, కాస్మెట్ డ్యూరబుల్స్ తరఫున, జాగ్వార్ గ్రూప్, జాగ్వార్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మధ్యాహ్నం స్మార్ట్ ఇండస్ట్రీలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.